ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అన్నారు కాళూజీ. అదే ఒక్క మంచి ఆలోచన కొన్ని కోట్ల మంది జీవితాలకు రక్షణ అవ్వాలి. ఈ నినాదాన్నే ముందుకు తీసుకెళ్తోంది TV9. గ్రీన్ దివాలి అంటూ ప్రజల్ని, వ్యాపారుల్ని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తోంది. ఈసారి మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ భారీగా అందుబాటులోకి వచ్చాయి. అసలు వాయు కాలుష్యానికి కారణమవుతున్న బాణాసంచాకు, గ్రీన్ క్రాకర్స్కు మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. కలర్ఫుల్ ప్యాకెట్లు, హీరోయిన్ల ఫోటోలు, ప్రజల్ని ఆకర్షించేందుకు ఈసారి కూడా భారీగా బాణాసంచా దిగిపోయింది. మన ఆరోగ్యాలతో ఆటలాడేందుకు రసాయనాల కుప్పను అందమైన ప్యాకెట్లలో కుక్కి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇదిగో ఇక్కడ చూడండి, స్నేక్ బుల్లెట్స్. మన వాళ్ళు పాము బిళ్ళలు అని పిలుస్తుంటారు. చూడటానికి చిన్నగా ఉన్నా దీన్ని కాలిస్తే వచ్చే పొగ ఎంతో ప్రమాదకరం. ఇలాంటివెన్నో ప్రాణవాయువును విషంగా మారుస్తున్నాయి. ఏటేటా రసాయనిక బాణాసంచా తయారీ పెరుగుతోంది. దీన్ని గమనించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సైంటిస్టులు కాలుష్యరహిత టపాసుల తయారీకి శ్రీకారం చుట్టారు. వాటినే గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు. వీటిలో ప్రమాదకరమైన రసాయనాలకు చోటు లేదు. రంగులు, మెరుపుల్ను మాత్రమే వెదజల్లుతాయి. గ్రీన్ క్రాకర్స్ ఉద్గారాల స్థాయిని తగ్గించడమే కాకుండా గాల్లో ఉండే ధూళి కణాలను గ్రహించుకుంటాయి. వీటిలో అతి తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే మెగ్నీషియంను ఉపయోగిస్తారు. పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటివి కూడా కొద్ది పరిమాణంలో ఉంటాయి. దీనివల్ల పర్యావరణానికి హాని కలగదు. అంతేకాదు, గ్రీన్ క్రాకర్లను పేల్చినప్పుడు నీటి పరమాణువులు ఉత్పత్తి చేస్తాయి. ఇవి గాల్లోని ధూళి కణాలను గ్రహిస్తాయి. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది. అయినా ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని హోల్సేల్ వ్యాపారస్తులు చెప్తున్నారు. అయితే ఇంకా పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా రాలేదు గ్రీన్ క్రాకర్స్ది. ఇప్పుడిప్పుడే వాళ్ళకు కొద్దిగా తెలియజేస్తున్నాం. కొంతమంది అడుగుతారు, ఇంకా కొంతమందికి తెలియదు. పెద్ద కంపెనీస్ అంటే ఇప్పుడు స్టాండర్డ్లు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. కాకపోతే కొద్దిగా కెమికల్ అనేది కొద్దిగా వీళ్ళు పొల్యూషన్ రాకుండా కొద్దిగా తగ్గించారు. అయితే ఏదైతే తగ్గించినాయో అవి ఇక్కడ ఇచ్చింది చూడండి, స్టిక్కర్ గ్రీన్ క్రాకర్స్. గ్రీన్ క్రాకర్స్ పై అవగాహన ఉన్న వాళ్ళు గ్రీన్ టపాసుల్నే కొనుగోలు చేస్తున్నారు. తెలియని వాళ్ళు మాత్రం రసాయన క్రాకర్స్ నే కొంటున్నారు. మీరు అన్న గ్రీన్ దివాలి అంటారు కదా మేడం, పబ్లిక్లో కూడా చేంజ్ అయింది మేడం. చూసి టపాసులు తీసుకుంటారు. పబ్లిక్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి టపాసులు ఏం వాడాలో ఏం లేదని తెలుసుకొని తీసుకుంటారు. అంటే ఇప్పుడు కొంతమంది అవి తీసుకుంటారు, కొంతమంది వేరే కూడా తీసుకుంటారు మేడం. మనం ఒకటే దాని మీద కాంట్రాక్ట్ మీద పోతే బిజినెస్ నడపలేము, రెండు ఉంటేనే అవుతుంది. ముందు ప్రజల్లో మార్పు రావాలని వ్యాపారస్తులు చెప్తున్నారు. వారి నుంచి డిమాండ్ ఎంత పెరిగితే అంత సప్లై చేస్తామంటున్నారు. సో ఆలోచించండి, ఆచరించండి.